మా నాన్న కస్తూరత్తేని ఇంటికి పిలిపించి ఆస్తి మొత్తం తన పేరున రాయించుకున్నారంట అక్క. మీ వేలు పట్టుకొని నడిచిన దాన్ని మీతో తాళి కట్టించుకున్న భార్యని అలా చెప్పడానికి నీకు సిగ్గేయడం లేదు. ఏ మొహం పెట్టుకొని అలా అనగలుగుతున్నావు? పాల్గున్ గారు పలకో. చెప్పాడుగా, విన్నావుగా, విసిగించుకు, వెళ్ళు. విసిగించడానికి రాలేదత్తే. మీకెందుకు ఇలా జరిగిందని విషయం ఏంటో తెలుసుకుందామని, కష్టమేంటో కనుక్కుందామని వచ్చాను. తెలుసుకుని నువ్వేమి ఓదార్చిన అవసరం లేదు. కనుక్కొని మమ్మల్ని ఉద్ధరించాల్సిన పని లేదు. వెళ్ళు. ఆశ, నువ్వైనా చెప్పు, అసలు ఏం జరిగింది? ఆ చక్రవర్తి చేతిలోకి అంత ఆస్తి ఎలా వెళ్ళింది? ఎందుకు రాసివ్వాల్సి వచ్చింది? మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా, బ్లాక్మెయిల్ చేశారా? నాకు తెలిస్తేగా నీకు చెప్పడానికి. అడిగితే కసురుకుంటుంది, అరిస్తే విసుక్కుంటుంది. అక్కడ ఆటో ఎక్కించింది, ఇక్కడ అంట్లు తోమిస్తుంది. ఇంతే నాకు తెలిసింది. ఆశా, నువ్వు నోరు మూస్తావా? చూడు, అది మా ఆస్తి, ఇది మా ఫ్యామిలీ. వాడికి రాయాల్సి వచ్చింది రాసిచ్చాను, ఇక్కడికి రావాల్సి వచ్చింది వచ్చేశాం. నువ్వు బయటికి సానుభూతి నటిస్తూ లోపల సంబర పడిపోవడాలు ఆపి వచ్చిన దారినే వెళ్ళు. నేను సంబర పడిపోవడం ఏంటత్తయ్య? ఆయన అలా మిమ్మల్ని ఇలా చూస్తూ నేను విలవిల్లాడిపోతున్నాను. ప్లీజ్ అత్తయ్య, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరేమన్నా నేను ఫీల్ అవ్వను. సరే, మీరెందుకు ఆస్తి రాసిచ్చారని కూడా నేను అడగను. కానీ ఇక్కడ మీరిలా ఉండకూడదు. మన ఇంటికి వెళ్దాం, రండి, అందరూ కలిసి అక్కడే ఉందాం. పదండి రా ఆశ, పదండి అత్తయ్య. దానికంటే ఊరేసుకుని చావుడన్నయ్యం. అత్తయ్య, అవును, మేము ఆస్తులు పోగొట్టుకున్నాం, అభిమానం కాదు. వద్దనుకొని వెళ్ళి మళ్ళీ మా దగ్గరికి రావడానికి నీకు సిగ్గు లేకపోయినా మాకు సిగ్గుంది. నువ్వు పిలిస్తే ఎలా వస్తావనుకున్నావు? వెళ్ళు, వెళ్ళు. అది కాదత్తయ్య, వెళ్ళవా? అయ్యో అయ్యో అయ్యయ్యో, అర్పిత గారు ఇలా వస్తారని, నేను ఆవిడ్ని ఇలా చూస్తానని అనుకోలేదయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఏది ఆ అర్పిత? ఏది? కళ్ళల్లో పవర్ లేదు, మొహంలో మెరుపు లేదు, నోటి వెంట అరుపు లేదు.
శత్రువు బుసలు కొడితేనే కిక్. ఇలా నీరస పడిపోతే నాకు కిక్కే ఉంటుంది చెప్పు. మీకు నాతో కదా శత్రుత్వం. మధ్యలో అమాయకురాలైన మా అత్తే గారిని మోసం చేసి ఆస్తి ఎందుకు రాయించుకున్నారు? అయ్యో, ఏంటి మోసం? నేను మోసం చేయడానికి మీ అత్తయ్యమైనా మూడేళ్ల పాప కాదు కదా. మనుషుల్ని మింగే సొరచేప, కాకపోతే కర్మ కాలి నా వలకి చిక్కింది, ఇప్పుడు గెలగెలా కొట్టుకుంటుంది. అండ్ ఇంకో విషయం అర్పిత, నీకు కూడా నాతోనే కదా శత్రుత్వం. మరి నాతో ఢీ కొట్టకుండా నా కూతుర్ని జైలుకి తీసుకెళ్లి ఆ ఎదవతో పెళ్లి చేసి మధ్యలో మమ్మల్నెందుకు ఎదవల్ని చేశావు? నేను మీ మీద పగతో గెలవాలని కావాలనా పనిచేయలేదు, వాళ్ళ ప్రేమని గెలిపించాలని అలా చేశాను. అలాగా? అలా అయితే నేను కూడా నీ మీద కోపంతో మీ అత్త ఆస్తిని లాక్కోలేదు. నీ ఆస్తి మీద మనసు పడి ప్రేమలో పడి సాధించుకున్నానంతే. కాకపోతే వాళ్ళది మనిషికి మనిషికి మధ్య ప్రేమ, నాది మనిషికి డబ్బుకి మధ్య ప్రేమ. మా అత్తయ్యకి తన ఆస్తి ఇవ్వాలంటే నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. చేస్తావా? నా కూతుర్ని నాకు అప్పగిస్తావా? ఆ పాండుగాడు కట్టిన తాళిని తెంపి పెట్టిన బొట్టును చెరిపి నాకప్పగించాలి. అలా చేస్తావా? నా కొడుకు ఆ గాయత్రి కొట్టిన చెంపదెబ్బని ఇంకా మర్చిపోవట్లా? ఆ గాయత్రిని మసి చేస్తేనే గాని వాడి కోపం తీరేలా లేదు, దాన్ని అప్పగిస్తావా? నువ్వు నా ఇంటికొచ్చి శవదాలు చేసి నన్ను టెన్షన్కి గురి చేసి దానికి జైల్లో పెళ్లి చేసి అందరి దగ్గర స్టేట్మెంట్లు ఇప్పించేలా చేసి నన్నొక జోకర్లా మార్చి నాతో ప్రతిజ్ఞ చేసేలా ఆడుకున్నావు కదా, వాటన్నిటికీ బదులుగా నువ్వు బహిరంగంగా నా కాళ్ల మీద పడి క్షమాపణ కోరాలి. కోరతావా? నన్ను తలదించుకునేలా చేసిన నీ తల కావాలి, ఇస్తావా అని నేను నిన్ను అడగనర్పితా? అడగకుండా నేనే ఇవన్నీ తీర్చుకుంటా. ఈరోజు నుంచి నీ కౌంట్డౌన్ స్టార్ట్. మొదటగా జైల్లో పాండుగాడి ప్రాణం పోతుంది. రెండోది, తాళి బొట్టు లేకుండా నా కూతురు మళ్ళీ నా ఇంటికొస్తుంది. మూడోది, గాయత్రిని నా కొడుకు కుక్కలు చింపిన విస్తరి చేసి నీకు పార్సల్ చేస్తాడు. నాలుగో స్టెప్, నీ భర్తే బలి, నీ బతుకు ఖాళీ. ఐదోది, చివరిది, ఇది నీకు ఆఖరి రోజవుతుంది. నా చేతిలో నీకు చావు వస్తుంది, నీ చావుతో మళ్ళీ నాకు పూర్వ వైభవం వస్తుంది. దీన్ని నువ్వు కాదు కదా, నేను గీసిన స్కెచ్ని ఎవ్వరూ చెరపలేరో, నేను రాసిన నీ చావుని ఎవ్వరూ ఆపలేరో. వెళ్ళు, వెళ్ళి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. పో.
శ్రీకృష్ణ జన్మస్థానంలో అడ్వాన్స్ బుకింగ్ చేసి మీకు సీట్ ఫిక్స్ చేసి కూర్చోబెట్టగలం. జాగ్రత్త. మా నాన్న కస్తూరత్తయ్యని ఇంటికి పిలిపించి ఆస్తి మొత్తం తన పేరున రాయించుకున్నారంటక్క. నా కూతుర్ని నాకు అప్పగిస్తావా? ఆ పాండుగాడు కట్టిన తాళిని తెంపి పెట్టిన బొట్టును చెరిపి నాకు అప్పగించాలి. అలా చేస్తావా? గాయత్రిని నా కొడుకు కుక్కలు చింపిన విస్తరి చేసి నీకు పార్సల్ చేస్తాడు. నీ భర్తే బలి. దీన్ని నువ్వు కాదు కదా? నేను గీసిన స్కెచ్ని ఎవ్వరూ చెరపలేరు. నేను రాసిన నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు ఎప్పటినుంచో చేస్తున్న ప్రయత్నం ఇవాళ ఫలించింది. నీ సిన్సియారిటీని గుర్చింతని పెద్దాయన ఆయనే స్వయంగా చొరవ తీసుకుని ఇక్కడి నుండి ఢిల్లీ దాకా అందరికీ నచ్చజెప్పి నీకు పోస్టింగ్ కన్ఫర్మ్ చేయించారు. ఇక్కడ జరిగే భూకబ్జాలు అక్రమ వ్యాపారాలను నిలువరించగలిగేది నువ్వే అని పెద్దాయన నమ్ముతున్నాడు. అన్నట్టు నువ్వు రేపే కలెక్టర్గా విధుల్లోకి రావాలమ్మా. ఇది పెద్దాయన ఆర్డర్. అలాగే సార్, థ్యాంక్ యూ. నమస్తే మేడం. వెళ్ళొస్తాను ప్రియా. ఎక్కడికక్క? కలెక్టరేట్కి. గాయత్రి, నువ్వే ఎదురొచ్చావు, మంచి శకునం. ఇక మీ వదినకి ఎదురు లేదన్నమాట. ఇవాళ నేను డిస్టిక్ కలెక్టర్గా వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వబోతున్నాను. అలాగా, ఆల్ ది బెస్ట్ వదిన. థ్యాంక్ యూ.
ఆశా వంట చేశాను వచ్చి తినమ్మా ఆ నీదో వంట అదో తిండి ఏదో ఇల్లు నాదో బతుకు వచ్చి తినాలంట నాకేం వద్దు నువ్వే తిను ఏంటి ఇందాక నువ్వేగా ఆకలిస్తుంది అన్నా ఆ అన్నాను కాని అన్నాని ఈ పాత్రలో చూడలేకపోతున్నా ఈ నేల మీద కూర్చుని తినలేకపోతున్నాను ఆ ఇంట్లో పూటకి ఆరు వెరైటీలు డైనింగ్ టేబుల్ మీద ఉండేవి కాని ఇక్కడ పప్పు పచ్చడితోనే పూటను వెళ్ళగొడుతున్నా జైల్లో కూడా ఈ మెను మెయింటైన్ చేయలేరేమో చి చూడాసా మన గతం ఎంతో ఘనమే కానీ ప్రస్తుతానికి మన పరిస్థితి ఆస్తి ఇదే దాన్ని దీంతో కంపేర్ చేసుకొని కడుపు కాల్చుకోవద్దు అడ్జస్ట్ చేసుకొని దీన్ని అలవాటు చేసుకో అలవాటు చేసుకోవాలా అంటే చచ్చేదాకా ఇవే పచ్చడి మెతుకులు ఇవే మాసిన బతుకులా ఇలా ముంచావేంటే మమ్మల్ని ఇప్పుడు నాకు నువ్వు కన్న తల్లిలా కనిపించడం లేదే పిల్లని ఎత్తుకెళ్లే దానిలా కనిపిస్తున్నావు ఆశ కోపం వచ్చిందా ఈ కొంపలో పడ్డాక కూడా కోపం ఎలా వస్తుంది నీకు అది రావాల్సింది మాకు ఆ రోజు ఆ కౌశిక్ వెదవగాడి మాటలు నమ్మి నిజమే అనుకుని వదిన్ దగ్గరికి వచ్చి మా ఆస్తి మీద నీ పెత్తనం ఏంటి అని నిలదీస్తే నా కర్మ కాలే సపోర్ట్గా నువ్వొచ్చి కలిసావు అర్పిత చేతి నుండి ఆస్తి మన చేతికి వస్తే అబ్బో అని అరచేతిలో స్వర్గం చూపించావు అనుకున్నట్టుగాని వదిన్ని వెళ్ళగొట్టి ఆస్తి రాయించుకున్నావు కాని దెయ్యం పట్టిందన్లా అంతలోనే ఆ చక్రవర్తి గాడికి ఆస్తి రాసిచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఈ నరకంలో పడేశావు వాడికి ఎందుకలా రాసిచ్చావంటే ఆ ఒక్కటే అడక్కు అన్నట్టు టొక్కు ఫేసు పెడతావు ఇదిగో ఆశ అమ్మనిలాగేనే అనేది అయ్యో క్షమించు మాతృమూర్తి తప్పైంది లెంపలేసుకుంటున్నాను మరి ఆస్తిని వాడికెందుకు రాసించావో చెప్పు ఇదిగో ఎందుకే కదా అంది ఆ గాయత్రి పాండవులకి నీకు ఏంటి సంబంధం అని అడిగితే వదిన సమాధానం చెప్పలేదు మన ఆస్తిని వాడికెందుకు రాసిచ్చావు అంటే నువ్వు నోరు విప్పట్లేదు అప్పుడు వదిన సమాధానం చెప్పట్లేదని అన్నయ్య ముందు తనని దోషగా నిలబెట్టావు ఇప్పుడు నువ్వు నోరు విప్పకపోవడం తప్పు కదా ఆ లెక్కన నువ్వు దోషివే కదా ఏవైనా అనుకో నీ ఇష్టం పాల్గొన్ సిగరెట్ కాలుస్తున్నావా మళ్ళీ కొత్త అలవాట్లేంట్రా పాతవి పోయినప్పుడు కొత్తవి అవే వస్తాయి మామే ఇప్పుడు నన్ను రిలాక్స్గా ఉంచేవి ఇవే రే వంట చేశాను భోంచేద్దుగన్ రారా భోజనం సారీ మామే ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి తిను అలా అనుకురా పాల్గొన్ వచ్చి రెండు ముద్దలు తినరా ఆ అర్పిత మీద కోపంతో ఆకలి కాకపోతే ఈ అమ్మ మీద ప్రేమతోనైనా తినరా రారా రా
హలో